ఎడతాలిగా నవ్వేవాళ్లని నవ్వని, అసూయతో ఏడ్చేవాళ్లని ఏడవని, నువ్వు మాత్రం నీలాగే ఉండు. ఏదో ఒకరోజు ఆ నవ్వినవాళ్లే ఏడ్చినవాళ్లే నీ సాయం కోసం నీ దగ్గరికి వస్తారు. జనానికి మనం ఎలా ఉన్నా కష్టమే, మనం బాగుంటే కుళ్ళుకుని చేస్తారు, చెడిపోతే ఊరంతా చాటింపు వేస్తారు. సహాయం చేసే గుణమున్నోడు సాకులు వెతకడు, తను ఏ పరిస్థితుల్లో ఉన్నా ఎదుటివాడికి సాయం చేస్తాడు. వద్దు, ఈ రెండు చెప్పి చూడండి, మనవాళ్లు మనతో ఎంతమంది ఉంటారో తెలుస్తుంది. సక్సెస్ అంటే మీ సంతకం ఆటోగ్రాఫ్గా మారడమే. మన పుట్టుక సాధారణమైనదే కావచ్చు, మరణం మాత్రం చరిత్ర సృష్టించేదిగా ఉండాలి. పులి ఎప్పుడూ పులిలాగే జీవించాలి తప్ప, పొరపాటున పిల్లిలా బతకడానికి ప్రయత్నించినా అది ప్రతి అడ్డమైన గాడిదకు అలసైపోతుంది. డబ్బులు ఉన్నాయని ఖర్చులను, బలం ఉందని శత్రువులను పెంచుకోకండి. ఆశతో ఉన్నవాడికి అధికారమిస్తే దోచుకు తింటాడు, ఆశయంతో ఉన్నవాడికి అధికారం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తాడు. సమస్యను ఎదుర్కొనే సమయంలోనే మన ప్రతిభ కనిపిస్తుంది. ఒకరి నీడలో ఎదగాలి అనుకోకు, కష్టమైనా సరే సొంతంగా ఎదగటం అలవాటు చేసుకో. గుర్తుపెట్టుకో, నీడలో మొక్కలే ఎదగలేవు, మనుషులం మనం ఎదగగలమా?